యాక్చువల్గా ప్రతి సంక్రాంతికి ఏదో ఒక ఇష్యూ అవుతుంది. ఈ సంక్రాంతి కంపల్సరీ అందరు ప్రొడ్యూసర్స్ని పిలిచి ఇనిషియేట్ చేద్దామనే దగ్గర తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుని ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆ నిర్ణయం తెలియపరచడం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫీల్ అయ్యి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూర్చుని ప్రొడ్యూసర్స్ని పిలిచి, అంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే ప్రొడ్యూసర్స్ ఫ్రీగా చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రొడ్యూసర్స్ని పిలిపించడం జరిగింది. అప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఒకసారి అప్పుడు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం మూలంగా హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన ఒక్కళ్ళు రాలేకపోయారు. సో ఆ రోజున అందరినీ పిలిచి మాట్లాడి కొంచెం చూడండి ఏది అంటే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు ఇబ్బంది చెప్తూ వచ్చారు. రిక్వెస్ట్ చేసాం. ఆ రోజు క్లియర్ కట్ కండిషన్ ఏంటంటే ఎవరో ఇక్కడ నుంచి కొంచెం అంటే కోఆపరేట్ చేయటం, వెనక్కి జరగటం అనే భాష వద్దు. కోఆపరేట్ చేస్తే ఆ కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక సోలో రిలీజ్గా ఇచ్చేటట్టు, వాళ్ళకి పెద్ద అపోజిషన్ రాకుండా ఉండేటట్టు, అది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ వాళ్ళకి 100% కోఆపరేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఆలోచించమన్నాం. సో దాని మీద ఇవాళ విశ్వప్రసాద్ గారు, ఈగిల్ ప్రొడ్యూసర్ పీపుల్స్ మీడియా, అలాగే వివేక్ గారు, వీళ్ళిద్దరూ ప్లస్ రవితేజ గారు ఒక హీరోగా, అంటే ఫ్యాన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు, వెనక తగ్గాం ముందుకు తగ్గాం ఇది కాదు, వెనక తగ్గటం కాదు, సింహం కూడా 4 అడుగులు వెనక్కిస్తే 10 అడుగులు ముందుకు దూకుద్ది. అందుకని ఫ్యాన్స్ కూడా కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ అర్థం చేసుకుని, వాళ్ళ సినిమా ఫిబ్రవరి వస్తుంది, ఫిబ్రవరి వస్తే ఆ డేట్కి 100% 3 ఆర్గనైజేషన్స్ ప్లస్ ఎంటైర్ ఆల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తామని చెప్పి చెప్పాము. కోఆపరేట్ చేయడానికి అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఒప్పుకున్నారు. ఇవాళ వాళ్ళు వెనక్కి జరిగిన వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు, పర్టికులర్గా 3 ఆర్గనైజేషన్స్ ప్లస్ ఎంటైర్ ఆర్గనైజేషన్స్ కోఆపరేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూ, ఉండ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు చేసిన కోఆపరేషన్కి థ్యాంక్స్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పర్టికులర్గా రవితేజ గారు ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో రాజుగారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన ఒక మంచి మనసుతో ఆయన ఒప్పుకున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ ఏమో అసలు ఒక సినిమా సక్సెస్ అయ్యి దీనికి మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్గా విశ్వప్రసాద్ గారు ఆయన పెద్ద మంచి స్థాయిని అవ్వటం, తర్వాత వివేక్ గారు కూడా దాన్ని కోఆపరేట్ చేయటం, డెఫినెట్గా వీళ్ళకి ఇండస్ట్రీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా కోఆపరేట్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మనకుందని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళకి మరొక్కసారి విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, రవితేజ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఫ్యాన్స్ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి, మన హీరో వచ్చాడా అవతల కోఆపరేట్ చేశాడు, ఆయన కోఆపరేట్ చేసిన దానికి ఆ హీరో పెద్ద మనసుకి ఆ హీరో ఫ్యాన్స్గా మీరు గర్వపడండి, కానీ మీరు ఏదో ఇది అయినట్టు కాదు, మీరు మీ కోఆపరేషన్ అనేది ఎంటైర్ ఇండస్ట్రీ, ఎంటైర్ ప్రపంచం చూస్తుంది, దానికి థ్యాంక్స్ చెబుతూ, ప్లస్ దీనికి మళ్ళా మిగతా మన అనుపమ్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ ఛాంబర్ సెక్రటరీ ఆయన చెప్తూ, ప్లస్ ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళు కోఆపరేట్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.